నిన్నాళ్ళ నుంచి యూట్యూబ్ రన్ చేస్తున్నాను, బాగా అమౌంట్ వస్తుంది అనుకుంటారు. నిజానికి నా యూట్యూబ్ లో ఇప్పటి వరకు తిరగడానికి నాలుగు కార్లు ఉన్నాయి, ఉండడానికి రెండు ఇళ్ళు ఉన్నాయి, హార్ట్ ఆఫ్ ది సిటీలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, బ్యాంక్ లో కావాల్సినంత డబ్బు ఉంది. మూవీలో క్యారెక్టర్ చేశాను కదండి, నేను ఆ షూటింగ్ సెట్స్ లో ఏం నేర్చుకున్నానంటే ఎందుకు ఏమిటి ఎలా అంతే మన దగ్గర వాడడం ఎప్పుడో ఇట్లా ఒక్కోసారి. ఇది ఎట్లా ఉన్నాడు అధ్యక్ష, చిన్న విషయం గుర్తుకొస్తావు. 11:42 డైలాగ్ చూసుకుని అటు కెమెరా సెట్ చేసుకుని అటు లైట్ సెట్ చేసుకుని మళ్ళీ ఆ వీడియోకి తగ్గట్టు ఐఎమ్ వెరీ బిజీ నో గో. అందులో డైలాగ్స్ అయితే సావిత్రి గారి వీడియోస్ ఎందుకు ఇంత కష్టపడి చేస్తున్నావు అంటే వీడియో లాస్ట్ వరకు చూడాలి ఓకే. ఇదేంటి దీని వాళ్ళకు ఏంటి ఈ డ్రెస్ ఏంటి ఎలా ఉంది ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు, నేను మొన్న సావిత్రి గారి సీన్ చేశాను కదా నవరాత్రి మూవీలోంచి, ఇప్పుడు దాని పార్ట్ ఇంకొక పార్ట్ ఉందన్నమాట, అది చేద్దాం అనుకుంటున్నాను. అసలు దాని కథ ఏంటంటే, నవరాత్రి మూవీలో సావిత్రి గారికి వాళ్ళ నాన్నగారు చూపించిన సంబంధం ఇష్టం లేక ఇంట్లోంచి పారిపోయి వస్తుంది. ఒక ప్రాబ్లం వల్ల ఆవిడ్ని ఒకళ్ళు పట్టుకోవడానికి వెంటబడుతుంటారు. అలా వెంటబడేటప్పుడు పోలీస్కి దొరుకుతుందన్నమాట సావిత్రి గారు. ఫస్ట్ పోలీస్కి దొరికాక పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేసి తర్వాత మెంటల్ హాస్పిటల్కి పంపిస్తారు పోలీస్ వాళ్ళు. ఫస్ట్ పోలీస్ వాళ్ళకి దొరికినప్పుడు కామెడీ చాలా బాగుంటుంది. దాని తర్వాత ఈ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత యాక్టింగ్ చేసిన సీన్ అది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా. ఫస్ట్ ఇది తీసి ఇది షూట్ చేయాలి, కానీ బై మిస్టేక్ నేను ఈ హాఫ్ మాత్రమే ఈ హాఫ్ తీసాను. ఫస్ట్ ఈ పోలీసులకి దొరికిన దగ్గర నుంచి ఉండే సీన్ని నేను అప్లోడ్ చేయబోతున్నాను. ఇప్పుడు మీరు అస్సలు మిస్ అవ్వద్దు, ఈవిడ ఇందులో చాలా కామెడీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆవిడ కొన్ని కొన్ని సీన్లు అయితే నేను చూసి ప్రాక్టీస్ అవుతాం కదా ఆ డైలాగులు గుర్తుపెట్టుకోవడానికి, అది చూసినప్పుడు ఆ డైలాగ్ సంగతి ఏమో కానీ నాకు నవ్వు వచ్చేసేసింది ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అవి చూసి. అవి ఎట్లా యాక్ట్ చేస్తాను ఏమో మరి, నాకు ఆ సీన్కి వచ్చేసరికి కంపల్సరీ బ్లోపర్ అయిపోద్ది. అంటే ఏంటి దీని వాయిస్ ఏంటి ఇట్లా మాట్లాడుతుంది అనుకున్నారు, ఏం లేదు ఒక 2 డేస్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు. కానీ నాకు ఈ సీన్ వెంటనే రిలీజ్ చేయాలనుంది, ఎందుకంటే మొన్న సీన్కి మంచి కామెంట్స్ కాంప్లిమెంట్స్ చాలా వచ్చాయి. సో దాని మోటివేషన్తో నేను మళ్ళీ ఇది కూడా చేస్తున్నాను. మీరు ఇది కూడా అట్లానే దీన్ని కూడా ఫస్ట్ ప్లేస్లోకి తీసుకెళ్ళండి. ఇంత కష్టపడి చేసే వాటికి కొంచెం వ్యూస్ వస్తే బాగుంటుంది కదా, కొంచెం ఎందుకంటే అడగంది అమ్మాయినా పెట్టదంటారు కదా సేమ్, అందుకనే నేను అడుగుతున్నాను. ప్లీజ్ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సేమ్ లుక్ రెడీ అవ్వాలన్నమాట, అందుకని నేను ఈ సెటప్ అంతా చేసుకున్నాను. నా మేకప్ ప్రొడక్ట్స్ ఆర్నమెంట్స్ ఆర్నమెంట్స్ అంటే పెద్దగా ఏం లేవలే, జస్ట్ చెవులు చైన్ గాజులు అంతే, ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా కొంతమంది అనుకుంటారు యూట్యూబ్ నుంచి ఇన్ని వీడియోస్ చేస్తుంది అంతంత వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ నిజానికి నా యూట్యూబ్లో ఇప్పటి వరకు 5,000 ఉంది. అంటే అది $100 అవ్వాలి, అంటే $100 అంటే 7,000 అయితే గాను నా అకౌంట్ క్రెడిట్ అవ్వదు. నేను ఇన్నాళ్ళ నుంచి యూట్యూబ్ రన్ చేస్తున్నాను, బాగా అమౌంట్ వస్తుంది అని అనుకుంటాను, ఇంకా నాకు యూట్యూబ్ నుంచి గ్రోత్ అయితే ఏం లేదండి, ఇన్కమ్ కూడా ఏం లేదు. ఇంకా నా కష్టం అయితే నేను పడుతున్నాను, అది మీరెంతవరకు తీసుకోగలుగుతున్నారు, మీరెంతవరకు దాన్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే అది నాకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. నేను మనీ ఇన్కమ్ కోసం అని కాదు, ప్లస్ కొంతమంది చేసే వీడియోస్ చూస్తుంటే అరే ఈ వీడియోలో ఏం లేదు కానీ ఇన్ని మిలియన్ వ్యూస్, ఇన్ని ల్యాక్స్ వ్యూస్ ఎట్లా వచ్చేస్తున్నాయి అనిపిస్తూ ఉంటుంది, ఇంత కష్టపడినా మనకు రావేటా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది చూసారు, అందుకని నా బాధంతా. వీడియో చేసినందుకు మీరందరూ చూస్తే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట, అంతకు మించి ఏం లేదు. ఓకే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను మేకప్ అది ఎట్లా రెడీ అవుతున్నాను, సావిత్రి గారి గెటప్ ఎలా వేసుకున్నాను అని చూపిస్తాను. ఇదివరకు అంటే టిక్టాక్ ఉన్నప్పుడు ఏమీ యూజ్ చేసేదాన్ని కాదు, కానీ ఇప్పుడు కెమెరా ఫేసింగ్ అంటే ఇప్పుడు ఆ సినిమాలో ఆవిడ గెటప్కి నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ క్యాప్చర్ అవ్వాలంటే సేమ్ మేకప్ అనేది కంపల్సరీ ఉండాలి. నేను మన మూవీలో క్యారెక్టర్ చేశాను కదండి, నేను ఆ షూటింగ్ సెట్స్లో ఏం నేర్చుకున్నానంటే ఫస్ట్ ఏ షూటింగ్ స్టార్ట్ చేసే ముందైనా కెమెరాకి పూజ చేసేవాళ్ళు అక్కడ. నాకు ఆర్టిస్ట్ మేకప్ వేసుకోవడానికి వెళ్ళి ఆ మేకప్ మ్యాన్కి నమస్కారం చేసుకున్నారు, మేకప్కి ఇట్లా కళ్ళ కదుకున్నారు. ఫస్ట్ టైం కదా వెళ్ళాను, నాకు అర్థం కాలేదు ఏంటి ఇలా చేస్తున్నారు అనుకున్నా, ఈయనకి దైవభక్తి ఎక్కువేమో అనుకున్నా. కానీ తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే
ఏ ఆర్టిస్ట్ అయినా మేకప్ ఫేస్ మీద వేస్తేనే ఆర్టిస్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకని మనల్ని ఆర్టిస్ట్గా చేసే ఈ మేకప్కి కంపల్సరీ నమస్కారం చేసుకోవాలి. ఆ వేసే మేకప్ మ్యాన్ కూడా గురువుతో సమానమే, ఎందుకంటే మనల్ని ఒక ఆర్టిస్ట్గా రెడీ చేస్తున్నారు కాబట్టి. అండ్ మనల్ని ఆర్టిస్ట్గా ఇంకా రికార్డ్ చేస్తుంది, బయట ప్రపంచానికి చూపిస్తుంది కాబట్టి కెమెరాకి. సో ఇంత ప్రాసెస్ ఉంది. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో నే ఇట్లా నమస్కారం చేసుకోవాలి ఏదైనా అని చెప్పి అనుకున్నాను. అందుకే ఇప్పుడు నేను నా మేకప్కి నేను నమస్కారం చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మేకప్ స్టార్ట్ చేద్దామా? మర్చిపోవద్దు మీరు వీడియో లాస్ట్ వరకు చూడాలి, ఓకే? ఫస్ట్ హెయిర్ సెట్ చేసుకుంటాను. అందులో రెండు జడలు ఉంటాయి అన్నమాట సావిత్రి గారికి. ఈ దుబ్బులు వంచాలంటే చాలా కష్టం. చూసారా తెలివి, ఫ్యాన్ ఉండి కూడా ఫ్యాన్ వేసుకోకూడదు. స్విస్ బ్యూటీ అన్నమాట ఇది. ఐబ్రోస్ చాలా థిక్గా వేయాలి, ఎందుకంటే అవి బ్లాక్ అండ్ వైట్ మూవీస్ కదా, అందులో చాలా డార్క్గా ఉండేవి. ఇప్పుడు నేను లైట్గా వేస్తే మళ్ళీ ఆ లుక్కి ఈ లుక్కి తేడా వస్తుందేమో అని కొంచెం థిక్గా వేస్తున్నాను. అసలు ఎవరో అట్లా గీసినట్టే ఉండేవి సావిత్రి గారి ఐబ్రోస్ మాత్రం. మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ రోజుల్లో మన మేకప్ లుక్, కానీ అప్పటి మేకప్స్ ఇలాగే ఉండేవి ఫుల్ థిక్ గా, ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ మూవీస్ కదా. ఆ ఫేస్ ఫీచర్స్ కరెక్ట్ గా ఆడడానికి చాలా డార్క్ గా వేసుకునేవాళ్ళు మేకప్. ఐబ్రోస్ అయిపోయినాయి హాట్గా. ఇది 2-in-1 అనమాట. పైన ఐబ్రో పౌడర్ కేక్ ఉంటుంది, కింద కాటుకుంటుంది. ఐలైనర్ డాజిలర్రీ దీని ఈనాటితో ఏదైనా వీడియోలకి కానీ ఈ మధ్యన ఏమీ పెద్దగా యూజ్ చేయట్లేదు, దీనిపైన అయితే కొత్త తీసుకోవాలి. ఒలింపిక్స్ లో మగాళ్ళు అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతానరా. ఐ షాడోస్ కాదు, నేను కాంటూర్ చేద్దామని
ఇదేంది ఇది నేను దీనిపైన
ఇది యాక్చువల్లీ బ్లౌజ్, దీనిపైన ఓడి ఉంది, కింద లంగా ఉంది. ఎలాంటి సెటప్ లో వచ్చిందని తెలుసా? ఓడి వేసుకుంటే మళ్ళీ అప్పుడే గెటప్ అంతా ఈ మేకప్ ఇంత పడుతుంది మీరా అని. అది వేసుకుని ఇప్పుడు నేను మళ్ళీ వస్తాను. ఏం గాజులతో సహా చెక్ చేసుకోవాలి లాంటి ఏదైనా కాదా. ఇందులో వైట్ బ్యాంగిల్స్ ఉంటాయి కాబట్టి వైట్ స్టోన్ బ్యాంగిల్స్ సేమ్ అలాంటివి చెయ్యను. నెయిల్ పాలిష్తో సహా మ్యాచింగ్ ఉండాలి మనకి. ఏదైనా చేసామంటే పర్ఫెక్ట్గా ఉంటే బాగుంటుంది కదా. ఈ లెక్క మా తల్లి ఎంత కామెడీ అనిపిస్తుంది, ఇంత డార్క్ కలర్ వేసుకుంటే. త్రీ అవర్స్లో నాకు అన్ని యాంగిల్స్లో అన్ని డైలాగ్లో విత్ టైమింగ్ అయిపోవాలి. ఇప్పుడు మీ గెటప్ ఫినిష్ అయింది. ఎన్నింటికి గంట ఏమైంది మరి. నేను పోయిన సార్ మ్యాచింగ్ వేసేసుకున్నాము, నేను రెడీ అయిపోయాము. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఈ మేక్ ఓవర్ అంతా ఒక వీడియో చేశాను కదా, నెక్స్ట్ యాక్టింగ్ చేసింది అది, ఎడిటింగ్ చేసుకుని అదీను ఫస్ట్ రిలీజ్ చేసిన రెండు వీడియోస్ కలిపి నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో రికార్డింగ్ అయిపోయిందండి, టైం వచ్చేసి 2:30 అయింది. ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది నాకు మేకప్ ఎక్కువ చేసి ప్రశాంతంగా విషయం తీసుకురావచ్చేయండి. సావిత్రి గారి వీడియోస్ ఎందుకు ఇంత కష్టపడి చేస్తున్నావు అంటే, ఆ రోజుల్లో ఆ కల్లా కపటం లేని ఆ మంచి ప్యూర్ క్యారెక్టర్స్ సినిమాల్లో ఓల్డ్ సినిమాస్లోనే ఉంటాయన్నమాట. ఈ రోజుల్లో సినిమాల్లో మళ్ళీ అలాంటి యాక్టింగ్ అలాంటి క్యారెక్టర్స్ అసలు మళ్ళీ దొరకవు మనకి. ఆ మంచి మంచి కొన్ని కొన్ని ఆణిముత్యాలైన సినిమాలు ఉన్నాయి, మనం చాలా వరకు తెలియదు, మనం చూడలేము కూడా. ఇప్పుడు నేను కొన్ని కొన్ని సెర్చ్ చేసి చూస్తూ ఉంటాను, అలాంటి వాటిలో నాకు బాగా నచ్చిన సీన్స్ కొన్ని ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే అందరూ చూస్తుంటారు కదా అవి, అంత గొప్ప మహానటి ఆవిడ, నేనేదో ఆవిడ్ని మీకు చూపించాలి ఈ రూపంగా అయినా నా ద్వారా అయినా మీరు ఆ వీడియోస్ చూస్తారు కదా, అంత మంచి నటనని అందరూ ఎంజాయ్ చేయాలని చెప్పి నేను ఈ వీడియోస్ చేస్తాను అనమాట. అందులో డైలాగ్స్ అయితే చాలా మీనింగ్ఫుల్ అనమాట. అందులో పేర్లు బట్టే స్వార్థాలు అని ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. దాంట్లో ఎంత మీనింగ్ ఉంటుందా, పిచ్చి అమ్మాయిలాగా నటన చేస్తున్నా సరే ఆ చెప్పిన పద్యాల్లో కూడా చాలా అర్థాలు ఉంటాయి. ఇంకొక మీనింగ్ఫుల్ డైలాగ్ ఏంటంటే, లాస్ట్లో చరసాల అనే డైలాగ్ ఉంటుంది, అది కొంచెం డీప్గా అర్థం చేసుకుంటే లాస్ట్ వర్డ్ వచ్చి చివరికి ఈ కట్టెకు తప్పవు 7 కట్లు అంటారు. చితికి చేరినా సరే ఈ కట్టెకు తప్పవు 7 కట్లు అంటే చనిపోయిన తర్వాత కూడా ఇంకో ఏడు జన్మలకు కూడా ఈ చరసాలు తప్పవు అని చెప్పి ఉంటుంది దాని అర్థం. అసలు ఎంత అందంగా ఉండే వర్డ్స్ అయ్యి నాకు బాగా నచ్చినాయి. నువ్వు ఆ వీడియో కూడా ఎడిట్ చేసి నేను పోస్ట్ చేస్తాను, ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఆ వీడియోకి కూడా మంచి వ్యూస్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అప్లోడ్ అయ్యే నెక్స్ట్ వీడియోని కూడా లైక్ చేయండి, చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.